నమస్కారం శ్రీ జయ ఆర్ట్స్ ఛానల్ నీరాజనం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన నీరాజనం కార్యక్రమంలో అందరికీ ఇష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఆకు గురించి చెప్పబోతున్నాను మనం శివాలయానికి వెళ్ళినప్పుడు చక్కటి సంగీతం మనకి వినిపిస్తూ ఉంటుంది ఏకబిల్వం శివార్పణం అంటూ ఒక మంచి భక్తి గీతం మనకి వినిపించగానే మనం ఆనందంగా వింటూ అక్కడ దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుంటూ తిరుగుతాం ఏకబిల్వం శివార్పణం అంటూ ఒక ఆకుని సమర్పిస్తారు అంటే శివుడికి ఇష్టమైన ఆకు మారేడు ఆకు బిల్వ పత్రం అంటాం కదా అదనమాట సోమవారం రోజు బిల్వ పత్రంతో శివుడిని అభిషేకించిన అంటే ఎక్కువగా పోసి వాటితో కూడా అభిషేకం చేస్తారు పాలు నీళ్ళతో పాటు అన్ని ఎక్కువైనటువంటి మారేడు ఆకులు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తారు చాలా బాగుంటుంది ఎక్కువ ఫలితాలను కూడా ఇస్తుంది మారేడు ఆకులతోటి అదే బిల్వ పత్రాలతోటి స్వామిని పూజిస్తే అని పెద్దలు చెప్తూ ఉంటారు సోమవారం రోజు శివుడికి బిల్వ పత్రం అంటే మారేడు ఆకుతో పూజ చేస్తే ఫలితాలు లభిస్తాయనుకున్నాం కదా అసలు శివుడికి మారేడు ఆకులంటే ఎందుకంత ఇష్టం సరే శివుడికి ఇష్టం అనేది పక్కన పెడదాం మారేడు ఆకులు కూడా శివుడిని ఎంతగానో ప్రేమిస్తాయట మరి ఎందుకలా ప్రేమిస్తాయి మారేడు ఆకులకి శివుడికి గల సంబంధం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందుగా మనకి మారేడు ఆకుని చూస్తే మూడు ఆకులతో ఉంటుంది పైన ఒక ఆకు రెండు పక్కల రెండు ఆకులు కనిపిస్తూ ఉంటాయి ఈ ఆకు చూడగానే మనకి త్రిమూర్తులు గుర్తొస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ముగ్గురు ఎలాగో ఆ ఆకులు కూడా మూడు కనిపిస్తూ ఉంటాయి ఆ మూడు ఆకులు త్రిమూర్తుల స్వరూపం అంటుంటారు పెద్దలు అలాగే ముందు భాగంలో దేవతలు వెనుక భాగంలో యక్షులు ఉంటారనే చెప్తుంటారు ఆ ఆకుకి మారేడు ఆకుకి ముందు వైపేమో దేవతలు వెనుక వైపు యక్షులు ఉంటారని కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు అందుకే ఆ మారేడు ఆకులతో స్వామికి పూజ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి అంటారు ఇంకా ఈ మారేడు ఆకు ముందు భాగంలో దేవతలు ఉంటారనుకున్నాం కదా అలాగే ఆ ప్రదేశంలో ముందు భాగంలో అమృతం కూడా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే మారేడు ఆకులు శివుణ్ణి ఎందుకు ప్రేమిస్తాయి అనే విషయం చెప్పాను కదా ఇందాక ఎందుకంటే ఒకప్పుడు మూలస్కంద పురాణంలో చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే పార్వతీదేవి చెమట మందార పర్వతంలో ఒక చిన్న మట్టి ప్రదేశంలో పడిందట ఆ పడిన ప్రదేశంలో మొక్క ఉద్భవించిందట అదే మారేడు చెట్టు అట అందుకే పార్వతీదేవి చెమట నుండి ఆ మందార పర్వతంలో మహిమ కలిగినటువంటి చెట్టు ఉద్భవించింది కనుక ఆ మారేడు చెట్టు కూడా పార్వతీదేవి యొక్క అంశతో పుట్టినటువంటి చెట్టు కాబట్టి పార్వతీదేవికి ఉన్నటువంటి ప్రేమ మొత్తం ఆ చెట్టులో ఉంటుందట అందుకే మారేడు ఆకులకి శివుడు అంటే అంత ప్రేమ శివుడికి కూడా మారేడు ఆకులంటే చెప్పలేనంత ప్రేమ అందుకే చాలా మంది భక్తులు ఏం చేస్తుంటారంటే శివాలయాల్లో శివాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా మారేడు చెట్టుని పెంచుతారు అంటే మొక్కలు వేసి చెట్టు చేస్తారు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా శివుని అనుగ్రహం కలుగుతుంది అంటారు అంతేకాకుండా ఆ మారేడు చెట్టు చుట్టూ తిరగడం ద్వారా చెట్టులో ఉన్నటువంటి ఒక పవిత్రత శక్తి కిరణాలు ఆ ప్రసరించేటువంటి ఆ కాంతి పుంజాలన్నీ కూడా మన శరీరానికి వస్తాయి దానివల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే మారేడాకులతో శివుణ్ణి పూజించేటప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం కూడా మరొకటి ఉంది అన్ని మారేడు ఆకులు కూడా పూజకు పనికి రావండి ఖచ్చితంగా కొన్ని మారేడు ఆకులు మనం జాగ్రత్తగా పరిశీలించి తీసుకెళ్లి పూజ చేయాలి ఆ మారేడు ఆకులు చిరిగిపోయి ఉండకూడదు వాటి మీద మచ్చలు ఉండకూడదు అలాగే చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఆకుల మీద అది కూడా గమనించాలి మనం ఆ చిన్న చిన్న పురుగులు ఉండకూడదు ఎండిపోయినట్టుగా ఆకులు కనిపించకూడదు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే ఆ ఏమంటారు దాన్ని నీట్ గా అప్పటికప్పుడు పుట్టి ఉంటాయి కదండి స్వచ్ఛంగా వెలుగొందుతూ ఆ పచ్చగా ఉన్నటువంటి మారేడు ఆకులు మాత్రమే పూజకు పనికొస్తాయి కాబట్టి మీరు ఆకులు తీసుకెళ్లేటప్పుడు చూసుకొని మంచి మంచి ఆకులే పరిశీలించి తీసుకెళ్ళండి ఒకవేళ అలాంటి వాటిలో ఎండిపోయినా చిరిగిపోయినా మీకు కనిపిస్తే చిన్న చిన్న మచ్చలు ఉన్నా అవి తీసి పక్కన పడేయండి మంచి ఆకులు మాత్రమే తీసుకెళ్ళండి కొన్ని చోట్ల శివాలయాల దగ్గర ఈ మారేడు ఆకులు ప్రత్యేకంగా అమ్ముతారు ఒక బంచ్ లాగా అంటే కవర్ లో పెట్టేసి ఇరవై రూపాయలు కనో పది రూపాయలు కనో కవర్ కవర్ ఇస్తుంటారు అది తీసుకెళ్లి మనం పూజారి గారికి ఇస్తే ఆయన మన గోత్రనామాలతో మన పేరు మీద పూజ చేసేటప్పుడు ఇవి తీసి శివలింగం మీద అలా చల్లుతూ మన పేరు మీద పూజ చేస్తారు లేదు ఒకవేళ మనమే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాం అనుకున్నప్పుడు కూడా మన ఇంటికి దగ్గరలో ఉన్న మారేడు చెట్టు నుంచి ఆకులు మనం తీసుకెళ్లి ఇవ్వచ్చు లేదు అనుకుంటే బయట అమ్మకపోయినా కొన్ని కొన్ని శివాలయాల లోపల కూడా మారేడు చెట్టు ఉంటుంది దాని నుంచి కూడా మీకు అవకాశం ఉంటే ఆ ఆకులు మీరే స్వయంగా తెంపుకొని తీసుకుని వెళ్ళి శివలింగం మీద పెట్టి మీరు పూజ చేసుకోవచ్చు ఇక ఈ మారేడు చెట్టుకున్న మరో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే ఈ చెట్టు కరువు కాటకాలతో సంబంధం లేదు ఎలాంటి సీజన్లోనైనా ఎలాంటి వాతావరణంలోనైనా ఈ మొక్క పెరుగుతుంది పెద్ద చెట్టు అయిపోతుంది దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరము లేదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ చెట్టు ఎక్కడ వేసినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా పెరిగి పెద్దదవుతుంది మంచి మంచి ఆకుల్ని మనకి ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం ఆ ఆకుల్ని తీసుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు ఈ చెట్టుకున్న ప్రత్యేకత చెప్పాను కదా ఈ ఆకులకున్న ప్రత్యేకత కూడా ఏంటంటే ఈ ఆకులు తెంపిన తర్వాత వారం రోజుల వరకు పాడైపోకుండా అలాగే ఉంటాయేటండి అంటే నేను గమనించలేదు విన్నాను ఈసారి చూడాలి ఈ ఆకులతో ఎప్పటికప్పుడు పూజ చేస్తుంటాం మనం కానీ ఈసారి ఎందుకు నాకు అనిపిస్తుంది పరీక్షించాలని చూడండి మీరు కూడా మారేడు ఆకులు తెంపిన తర్వాత అంటే కోసిన తర్వాత వారం రోజుల పాటు పాడైపోకుండా అలాగే ఉంటాయట ఇక దీని నుండి వచ్చేటువంటి ఆ చల్లని పరిమళాలు తెలియకుండా వచ్చేటువంటి మంచి వాసన ఇంకా మనకి దానివల్ల వచ్చేటువంటి ప్రసరించేటువంటి శక్తి కిరణాలు కాంతి పుంజాలు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయట తెలియకుండా ఉండేటువంటి ఎందుకు అంటున్నానంటే మారేడు ఆకులు ఎవరు కూడా వాసన గురించి పట్టించుకోరు మామూలుగా తీసుకెళ్తారు దేవుడికి పూజ చేస్తుంటారు తప్ప ఆ చెట్టు దగ్గర కాసేపు ఉంటే అది వాతావరణాన్ని కూడా చల్లబరుస్తూ తెలియని ఒక ఫ్రాగ్రెన్స్ని ని ఒక పరిమళాన్ని వెరజల్లుతూ ఉంటుంది ఇంతటి ఔషధ గుణాలు పవిత్రత ప్రేమ ఇవన్నీ కలిగినటువంటి మారేడు దళాలంటే శివుడికి చాలా ఇష్టం కనుక సోమవారం రోజు మీరందరూ కూడా శివుడిని పూజించేటప్పుడు మారేడు ఆకులు తీసుకెళ్లి శివలింగం మీద ఉంచి ఆ స్వామిని మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఆ స్వామి సంతుష్టుడై మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీ కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కనుక ఈసారి నుంచి మీరు కూడా అలాంటి పనులు చేస్తూ ఉండండి ఇదండి ఈనాటి నీరాజనం రేపటి నీరాజనం కార్యక్రమంలో మరికొన్ని చక్కని అంశాలను మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు నమస్తే